ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బీటీ రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయ నమః. మోహన రంగనాయక స్వామి కోలలో నాలాయర దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతోంది. అందరికీ ఇప్పటికీ తెలిసే ఉండుంటుంది. ఇప్పటికీ 20 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి నామాల వైభవాల్ని వింటున్నాం. చుండూరు శ్రీనివాస గారు ఎంతో భోగ్యంగా సాగిస్తున్నారు. ఇవాల్టిగా సాత్తు. ఈ ఇరుళ్ తరుమ జ్ఞానంలోనే పరమపదాన్ని చూపించిన వారు మన చుండూరు శ్రీనివాస గారు. అక్కడ ఎల్లో కార్పెట్తో నీళ్ళల్లో వస్తున్నారు కదండి, అదే విరజలాగా. ఆ విరజ దాటుకుంటూ రాగానే మన అప్సరస స్త్రీలు పసుపు, కుంకుమ, చందనం, గాజులు, పుష్పాలు, వస్త్రాలతో అలంకరిస్తారు. అలాగే ఏర్పాట్లు చేశారు మన చుండూరు శ్రీనివాస గారు. అసలు పరమపదం ఎలా ఉంటుందో చూద్దామా, రండి. సత్సంగాత్ మొదటగా ప్రపన్నల గోష్ఠిలో చేరాలి. తర్వాత విష్ణుదూతలు వచ్చి అర్చిస్సు అనే లోకానికి, తర్వాత నాళ్ళు రోజు అనే లోకానికి తీసుకువెళ్తారు. శుక్లపక్షం అధిష్టాన దేవతడు ఉండే ఊరికి తీసుకువెళ్తారు. ఉత్తరాయణం ఆ ఉత్తరాయణ అధిష్టాన దేవతలు ఉండే లోకానికి వెళతాం. సంవత్సర కాలం అధిష్టాన దేవతలు ఉండే లోకానికి వెళతాం. తర్వాత వాయువు, చంద్రుడు, సూర్యుడు, విద్యుత్, వరుణ, ఇంద్రుడు, బ్రహ్మలోకం వరకు వెళ్తాము. తర్వాత అక్కడ అంతా మనం సన్మాన సత్కారాలు అందుకున్న తర్వాత మూల ప్రకృతి సప్త ఆవరణలు, దీర్ఘ ఆవరణలు దాటిన తర్వాత విరజానది వస్తుంది. ఇక్కడ నీరాడగానే మనస్సులో ఉండే మాలిన్యాలు, సూక్ష్మ ఇంద్రియాలు అన్నీ తొలగిపోతాయి. అమానవ పురుషుడు వచ్చి స్పర్శ చేస్తారు. ఆ అమానవ కరస్పర్శ చేత పంచ ఉపనిషత్ తిరుమేని వస్తుంది. నిత్యసూరులు, ముక్త పురుషులు ఎదురు వచ్చి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. 500 అప్సరస స్త్రీలు వస్తారు. మనల్ని అలంకరించుకొని తీసుకువెళ్తారు పరమాత్మ దగ్గరికి, పరమాత్మ ఒడిలో చేర్చడానికి. శతం మాలా హస్తాహ, శతం చూర్ణ హస్తాహ, శతం వాసో హస్తాహ. చందనాలు, పరిమళ ద్రవ్యాలు, ఆభరణాలు, వస్త్రాలు అలా అన్నీ తీసుకువచ్చి మనల్ని అలంకరిస్తారు. మన కోసం, ముక్తి పురుషుడైన మన కోసం తీసుకొచ్చి అలంకరిస్తారు. అలా ఇక్కడ చుండూరు శ్రీనివాస్ గారు అమోఘంగా ఏర్పాట్లు చేశారు. పరమపదం వెళ్తుంటే మనకి దారిలో ఏమేమి చేస్తారు అవన్నీ ఇక్కడికి వచ్చిన భాగవతోతులకి చేయించారు. ఇంకా లోపలికి వెళితే మణిమండపం ఎలా ఉంటుందో చూద్దామా, రండి. శ్రీరామతాన్ని చేరగమాం, నయ్యే కాకుండ తారి సుగంధరమాం. ఆచార్య పురుషకారంతో మణిమండప మార్గదాయిని చేరుకుంటాం. అదిగోండి, మన రామానుజుల వారు యతి రాజు మనల్ని పెరుమాళ ఒళ్ళో చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. పరమపదంలో మన ఆళ్వార్లు, పూర్వాచార్యులు, ఇదిగోండి ముక్త పురుషులు, నిత్యసూరులు, వీళ్ళందరూ ఇక్కడ చతుర్భుజాలతో పెరుమాళ్ళకు ఎదురుగ్గా కూర్చొని ఎప్పుడూ పెరుమాళ్ళని అనుభవిస్తూనే ఉంటారు. ఇంకా కైంకర్యం చేయాలి అనుకునేవాళ్ళు కైంకర్యం చేస్తూనే ఉంటారు. ఆ మణిమండపం చూడండి ఎంత భోగ్యంగా ఉందో. మానవ రసంగా
Kata Prima, tadah, gak baik. Terima kasih.
భగవన్ నారాయణ విమత రూపాయ స్వరూప రూప గుణం విమ శివమైశ్వర్య శీలాధనం సమస్తేఖర సంసనోసు మయి సంతతం హరి నిశ్రమాభ్యదత్తయం దేవమౌ పంచది సరస్వతి ఓం స్వస్తి జై శ్రీ మహారాయ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే మా మౌలాన ఎంత టైమింగ్ లేదో మీరు ఆలోచించండి. అబద్ధం నన్ను చెప్పించగలం శరణాగత సాతవాహమీరే శిఖయా శేఖరణీం పతిమ్యతీనాం ఓం స్వస్తి తతం చిత్రాత విమృశిజిం మమదారయ శ్రీ మాధవాంగ దండి నిత్య సేవా ప్రేమనాథే పరాదృశ పాదభక్తం మంగళపాతం అవధారయ మాందాయ తన్నుమాకి తీరుడేం సంధ్యాయ నిందాయ పన్ను గిన్న యాచనే ఆరు 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 మాయ రెండు మైలు రెండు మాయ దివ్యప్రబంధం అవధారయ మిక్క నిలయ నిలయం నెయ్యామయ నిలయం తక్క నిలయం తయ్యాగిడం భోజనయం వాజినయం భోగం మననే ఓం స్వస్తి పదం.